వెల్కమ్ టు ఎస్విఎన్ న్యూస్. ఆర్కే బీచ్ సమీపంలో సబ్మెరీన్ వద్ద ఫ్లోటింగ్ బ్రిడ్జ్ని వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి మరియు మంత్రి అమర్నాథ్ ఆదివారం ప్రారంభించారు. తీరం నుంచి 100 మీటర్ల సముద్రం లోపలికి ఈ బ్రిడ్జి ఉంటుంది. దీని మీద నడుస్తూ ఉంటూ తెలియని అనుభూతిని పొందుతున్నట్లు పర్యాటకులు అంటున్నారు. బాబు రికార్డింగ్ ఉంది సార్. పర్లేదు దాని పర్లేదు. అమర్గాడు పడిపోయడానికి టికెట్ ఇవ్వలేదు అని చెప్పి రెండు ఆటలకు ప్రయత్నించారు అమర్గారు. బోటు కారణం చేద్దాం రానియ. నగరంగా అభివృద్ధి చెందుతూ వేస్తున్నాం. దాంట్లో భాగంగా విశాఖ బీచ్లో సుమారు 20,00,000,000 రూపాయలతో ఫ్లోటింగ్ బ్రిడ్జి నిర్మాణం చేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దీనివల్ల పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అదేవిధంగా సముద్రం నుంచి విశాఖ నగరం అందరాన్ని వీక్షించడానికి సుమారుగా 100 మీటర్స్ లోనకెళ్ళి పర్యాటకులకి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుందని మేము భావిస్తున్నాం. విశాఖ నగరం చాలా సుందరమైన నగరం. విశాఖ నగరానికి సుమారుగా 25-26 కిలోమీటర్ల బీచ్. కేవలం ఇదివరకు ఒక్క ఆర్కే బీచ్ మాత్రమే అందుబాటులో ఉండేది బీచ్ రోడ్లో, 26 కిలోమీటర్ల బీచ్ రోడ్లు. మా ప్రభుత్వం వచ్చినాక పర్యాటక రంగంపై మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టి విశాఖలో ఇంకా 2 పర్యాటకులకి అందుబాటులో ఉండే విధంగా ఇంకా 2 బీచ్లను కూడా డెవలప్ చేసే కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఋషికొండలో ఒక బీచ్, భీమిలిలో ఒక బీచ్. ఈ 3 బీచ్లు కూడా పర్యాటకులకు అందుబాటులో తీసుకొచ్చడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. దానికి నిదర్శనం గత 2.5 సంవత్సరంలో పర్యాటకుల సంఖ్య, విశాఖ నగరానికి వచ్చే సంఖ్య గణనీయంగా పెరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పర్యాటకుల సంఖ్య పెరగటమే కాకుండా నిరుద్యోగ యువకులకు కూడా ఉద్యోగ అవకాశాలు పెంచుకోవటానికి కూడా ఈ పర్యాటక రంగంలో ఈ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేయటం వల్ల నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు మా ప్రభుత్వం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. ఇదే కాదు, బీచ్ రోడ్లో ఉన్న కైలాసగిరిలో కూడా సుమారుగా 5 కోట్ల రూపాయలతోటి స్కై లైనింగు, సైక్లింగు, డీప్ లైనరు, గ్లాస్ బ్రిడ్జి కూడా నిర్మాణం చేయడానికి సుమారుగా 5 కోట్ల రూపాయలతో అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. ఇవన్నీ కూడా పర్యాటకులకి ఆకర్షించడానికి, పర్యాటకులకి ఆనందంగా సుఖంగా పర్యాటనకు వచ్చిన వాళ్ళు ఉండేదానికి ఏర్పాట్లు చేయటమే కాకుండా నిరుద్యోగ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఈరోజు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జిలో కానివ్వండి, రేపు కైలాసగిరిలో ఖర్చు పెట్టబోయే 5 కోట్ల రూపాయలలో కానివ్వండి, ప్రభుత్వం సైడ్ నుంచి ఒక్క పైసా ఖర్చు లేకుండానే అన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ కింద పీపీ మోడ్లో నిర్మాణం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో విశాఖ నగరం దక్షిణ భారతదేశంలోనే కాదు దేశంలో కల్లా టూరిజంలో అత్యంత ఆకర్షణీయ నగరంగా అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాబోయే రోజుల్లో ఇక్కడి నుంచి పరిపాలనా రాజధాని కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించే కార్యక్రమం ఉంది కాబట్టి, ఇక్కడి నుంచే ప్రభుత్వం నడిపే కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ నగరాన్ని మంచి పర్యాటకులను ఆకర్షణీయవంతంగా ఈ నగరాన్ని డెవలప్ చేసేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందన్న దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.